తిత్లీ తుఫాను ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. తిత్లీ తుఫాను తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని ఆయన తెలిపారు. లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తులో సమర్థంగా పనిచేస్తామన్నారు. ప్రజలు ఆధార్యపడాల్సిన పని లేదని, ఉద్దానానికి పూర్వ వైభవం తీసుకువస్తామని సీఎం హామీ ఇచ్చారు. తిత్లీ తుఫాను భయంకరమైన వాతావరణాన్ని సృష్టించిందని, అధికారుల అప్రమత్తతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలంటే ఎక్కువగా అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. మంత్రులు అధికారుల పనితీరు అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. దసరా పండుగను తుఫాను బాధితుల మధ్య గడిపారని తెలిపారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయరు? కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోతే ఇక్కడే అపోజిషన్ పార్టీస్ ఎందుకు సహకరించని అడుగుతున్నా. ఈరోజు మీరు ఇక్కడుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఉద్దానానికి వచ్చి చాలా అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. కేంద్రానికి ఒక లెటర్ రాశారా? కేంద్రాన్ని విమర్శించారా? కేంద్రానికి ఒక్కసారైనా సరే గట్టిగా హెచ్చరించారా? ఎందుకు చేయలేదు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ప్రతిపక్షాలుగా ఉండి ప్రజల అండగా కావాలనుకున్నప్పుడు మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు పట్టించుకోలేని పార్టీలకు ప్రజల సానుభూతి పొందే హక్కు ఎక్కడుందని నేను అడుగుతున్నా. అందుకని బాధ్యతారాహిత్యమైన అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. ఇంకో పక్కన ఢిల్లీలో ఒక పెత్తందారి వ్యవస్థ ఉంది, దేశాన్ని మొత్తం భ్రష్ట పట్టించారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన సిబిఐ కానీ, గవర్నర్ వ్యవస్థ కానీ, ఈడీ కానీ, ఆర్బీఐ కానీ, పత్రికా స్వేచ్ఛని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఢిల్లీకి వెళ్ళాను. అన్ని రాజకీయ పార్టీల్ని ఏకత్రాటి పైన తీసుకొచ్చే బాధ్యత దేశం కోసం ఈ తెలుగుదేశం పార్టీ చేపట్టామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మైక్ కొంచెం, నాకేదో స్వార్థం కోసం కాదు, పదవి కోసం అంతకంటే కాదు. దేశం బాగుంటే మనం అందరం ఆనందంగా ఉంటాం. ఇంకా కొంత డబ్బులు మొబలైజ్ చేస్తాం. మొబలైజ్ చేసిన డబ్బులంతా మీరు మళ్ళీ మామూలు వ్యక్తులుగా కోలుకోవడానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విజయనగర కోకోనట్ రీసెర్చ్ యూనిట్ కూడా, ప్రాసెసింగ్ యూనిట్ కూడా 2 లక్షల కొబ్బరికాయలు కొన్నారు. మొత్తం చూస్తే 5 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు ప్రాసెస్ చేశారు, 5 లక్షల కొబ్బరికాయలు తీసుకున్నారు. దానికి కూడా మార్కెట్ రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కవిటీలో డయాలిసిస్ సెంటర్ పెడతా ఉన్నాం, దానికి కూడా శాంక్షన్ చేశాం. తొందరలోనే 5 రోజుల్లో ఇది కూడా ఇనాగరేట్ చేస్తాం, ఓపెనింగ్ చేస్తాం. కవిటీలో కూడా డయాలిసిస్ సెంటర్ పనిచేస్తుంది. ఇంకో పక్కన కిడ్నీ రీసెర్చ్ సెంటరు హాస్పిటల్ని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ 200 బెడ్లు పడకలతో ఈ హాస్పిటల్ కూడా చేస్తాం. ఇందులో R&D కూడా తీసుకొస్తాం. ఈ R&Dలో మీరు ఒకసారి ఆలోచిస్తే బ్రహ్మాండమైన రీసెర్చ్, ఇప్పటికే ఒక ఆర్గనైజేషన్ని రీసెర్చ్ కోసం మనం ఎంగేజ్ చేశాం. ఆ ఆర్గనైజేషన్ కానీ ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజెస్ అంతా, రాష్ట్రంలో ఉండే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ ఈ ఆర్గనైజేషన్లో వస్తామని ముందుకొచ్చారు. అందరూ కలిసి ఒక R&D పెడతాం. పెట్టి ఈరోజు కిడ్నీ సమస్యకు కారణం ఏంటి, నీటి సమస్య అయితే ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఇంకా వేరే సమస్య అయితే ఏ విధంగా ముందుకు పోవాలను, దీనిపైన పరిశోధన చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చనిపోయిన వాళ్ళకి, బాగా ఇబ్బంది పడిన వాళ్ళకి మన ప్రగాఢ సానుభూతి తెలియజేశాం. ఆ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, చాలా భయంకరమైన పరిస్థితి, భయభ్రాంతులు అయిపోయారు. మళ్ళీ మేము కోలుకుంటామని భయపడ్డారు. ఒక పక్క ఉద్యానంలో
ఇప్పటికే కిడ్నీ సమస్య ఉంది, మళ్ళీ దీనిపైన దెబ్బ మీద దెబ్బ. ఈరోజు మనకు తిత్లీ తుఫాన్ వచ్చింది, దానివల్ల చాలా మంది అధైర్యపడితే నేను ఇక్కడ గ్రామాలు తిరిగి ధైర్యం చెప్పాను. అధికార యంత్రాంగం ఇక్కడ బయట నుంచి అధికారులు వచ్చారు, మామూలు కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసిన అధికారుల్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మనం కూడా మన కృతజ్ఞతలు తెలియజేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. దసరా వచ్చింది, దసరా వచ్చినా మేమింటికి పోతామని ఒక మాట చెప్పకుండా, కాదు వీళ్లకు న్యాయం చేసిన తర్వాతనే మేము వెళతామని పండుగ కూడా వాయిదా వేసుకుని పండగని మీతో గడిపారంటే, బావితో గడిపారంటే గతంలో అన్న మాట స్టాప్ చేసి ఇప్పుడు అన్న మాటని. దసరా కూడా ఇక్కడే ఉన్నాం, నేను ఒకటే మీ ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వానికి పండుగల ముఖ్యం కాదు, మీ సమస్య ముఖ్యం. కష్టాల్లో ఉండే మిమ్మల్ని తిరిగి అన్ని విధాలా ఆదుకునే వరకు ఉంటానని చెప్పాను, చేదోడుగా ఉంటా, చేయూతనిస్తా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి మీ అందరికీ.